నమస్కారం. సుమధుర సంగీత కార్యక్రమం స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మన స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్లో మీకు ఆణిముత్యాల లాంటి పాటలను అందిస్తున్న దర్శకులు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, సినీ వ్యాసులు కమలాకర కామేశ్వరరావు గారు, కోడి రామకృష్ణ గారు మరియు కళా తపస్వి విశ్వనాథ్ గారు. ముందుగా రాఘవేంద్రరావు గారు అందించిన పాటలను విందాం. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మొట్టమొదటి చిత్రం దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన రాజకుమారుడు. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రం 80 కేంద్రాలలో అర్ధశత దినోత్సవం, 44 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఘన విజయం సాధించింది. కథానాయకుడు రాజ్కుమార్, కథానాయక రాణీల కోసం మణిశర్మ గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఈ వేటూరి గారి పాటను శ్రీరామచంద్ర అదితి యుగళంలో వింటే ఈ ప్రాయం ఎందుకో మీకే అర్థమవుతుంది. Thank you.
చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా క్లాస్ చిత్రాల దర్శకులు రాఘవేందర్ రావు గారికి కమర్షియల్ చిత్రాల దర్శకులుగా అఖండమైన ఖ్యాతిని తెచ్చిపెట్టిన చిత్రం, నటరత్న ఎన్టీఆర్ ని టాప్ హీరోగా నిలబెట్టిన చిత్రం, సత్యచిత్ర పతాకంపై సత్యనారాయణ మూర్తి గారు సూర్యనారాయణ గారు నిర్మించిన అడవి రాముడు. నటరత్న ఎన్టీ రామారావు గారిని కొత్తగా చూపించాలన్న తపనతో ఎన్టీఆర్ ని ఏనుగెక్కించారు. ప్రేక్షకులు మెచ్చే రీతిలో డాన్సులు చేయించారు. బాక్సాఫీస్లోనే కాదు థియేటర్లలోనూ కాసుల వర్షం కురిపించారు దర్శకులు రాఘవేంద్రరావు గారు. కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సంచలన చిత్రంలో స్వరబ్రహ్మ కేవి మహదేవన్ గారి స్వరకల్పనలో నాయక నాయకులు జయప్రద జయసుధ ఎన్టీఆర్ల కోసం సుశీల జానకి బాలుగారు ఆలపించిన ఈ వేటూరి గీతాన్ని హరిప్రియ రమ్యా బెహరా కారుణ్య త్రిగళాల్లో విని ఆనందించండి.
రెమ్మా కొమ్మా రేపు మా పూజుమ్మని పాడే ఏలేలు 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 కమ్మని తీనెల తెమ్మని పాడే తుమ్మెదలాడే వాలాలు 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 కొండ పలికే కోన పలికే గుండె పలికే ఏలేలు 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 పాడే నోటికి పాట పండగ ఈ పాటలే ఈ పూట పండగ నీ పాటలో మా బ్రతుకు పండగ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మరో సూపర్ హిట్ చిత్రం వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మించిన అగ్నిపర్వతం. 8 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రంలో పాటల చిత్రీకరణలో తన శైలిని కొంత మార్చుకున్నారు దర్శకులు. పూలతో పళ్లతో తన చిత్రాల్లోని పాటలను కలర్ఫుల్గా చిత్రీకరించే దర్శకేంద్రులు ఈ చిత్రంలోని ఓ పాటను మాత్రం హీరో ఫోటోలతో చిత్రీకరించి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు జానకి గారు ఆలపించిన ఆ వేటూరి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించనున్నది దీపు రమ్య బెహ్రా. గుడిలో
காதலை கவுகிட பிகிசே சந்த சையாட்டலோ చెతపడి పట్టెను కోగిలి ఒక బంక తట్టెను చెక్కిలి నిలవంక నీ కాస్తకే చెరిపేసిన గతంలో చెరగక మిగిలిపోయిన ప్రేమలేఖలు ఓ మగువ జీవితంలో సృష్టించిన అలచడే అన్నపూర్ణ వారి ప్రేమలేఖలు. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మించిన ఈ ప్రేమ కథకు విభిన్నమైన కథను అందించింది యద్దనపూడి సులోచనారాణి గారు. మదన్ అనే మేకవన్నె పులిని అమాయకంగా నమ్మి మనసిస్తుంది సుజాత. తన ప్రేమను లేఖల్లో నింపింది, ఆ లేఖలను అతనికి పంపింది. దాని పర్యవసానమే ఈ చిత్రకథ. సత్యం గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు ఆలపించిన ఈ ఆరుద్ర గారి గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతోంది హేమచంద్ర రమ్య బెహరా. నా మనసే కోవేలా చేసి తినే
అనురాగము పలికే సరిగమలు నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు సూపర్ స్టార్ కృష్ణల కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ చిత్రం గోపి మూవీస్ పతాకంపై ఏ గోపాలకృష్ణ నిర్మించిన శక్తి. కృష్ణ రాముగా ద్విపాత్రల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతంగా నటించిన ఈ చిత్రంలో రాము సరసన సీతగా సహజ నటి జయసుధ తన చలాకితనాన్ని చూపించారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో సీతారాముల కోసం సుశీల గారు బాలుగారు ఆలపించిన ఈ యుగళ గీతాన్ని దామిని కారుణ్యాల యుగళంలో వింటూ మనం కూడా ఆనందిద్దాం. ఆ జంటలే ఇక దీవించని
దర్శకులు రాఘవేంద్రరావు గారు, కథానాయకుడు అక్కినేని నాగార్జున, స్వరకర్త కీరవాణి ఈ ముగ్గురి ప్రతిభకు దక్కిన గౌరవం శ్రీరామదాసు చిత్ర ఘన విజయం. 67 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్న ఈ చిత్రం ద్వితీయార్ధంలో దర్శకులు రాఘవేంద్రరావు గారు స్త్రీకైక హృదయాలను కదిలించి కరిగించే అపురూపమైన సన్నివేశాలను చిత్రీకరించి ప్రశంసలకు పాత్రులయ్యారు. గోపన్న కమలలపై చిత్రీకరించిన ఈ పాట సన్నివేశం అలాంటిదే. కీరవాణి గారి స్వరకల్పనలో చిత్రగారు కీరవాణి గారు ఆలపించిన ఈ రామదాసు కీర్తన వింటే ఆర్ద్రమైన దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది రమ్య బెహరా మరియు పార్థసారథి. స్వరాభిషేకం సముద్రాలులో ఇప్పటి వరకు దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు రూపొందించిన చిత్రాల్లోని కొన్ని గీతాలను విన్నాం కదా. ఇప్పుడు వెటరన్ డైరెక్టర్ సినీ వ్యాసుడు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన చిత్రాల్లోని పాటలను విని ఆనందిద్దాం.
మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టంతో నర్తనశాల చిత్రాన్ని రూపొందించిన పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు వనవాస వృత్తాంతంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రం ఎన్టీఆర్ సావిత్రి నటించిన మాధవి ప్రొడక్షన్స్ పాండవ వనవాసం. ఈ చిత్రంతోనే ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారు సినీరంగ ప్రవేశం చేసి ఈ చిత్రానికి సహాయకులుగా పనిచేయడం విశేషం. డ్రీమ్ గర్ల్ హేమమాలిని మొట్టమొదటిసారిగా ఈ చిత్రంతోనే తెలుగు తెరపై కనిపించడం మరో విశేషం. మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన పాండవులు వనవాసం చేస్తుంటే ఘోషయాత్ర పేరుతో కౌరవులు ఆ అడవికి చేరుకుని పాండవులను గేలి చేసే సందర్భంలో వచ్చే ఈ నృత్య సన్నివేశంలో నృత్య దర్శకులు కెఎస్ రెడ్డి గారితో కలిసి హేమమాలిని నృత్యం చేయడం మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఘంటసాల మాస్టారి స్వరకల్పనలో ఎల్ఆర్ ఈశ్వరి ఘంటసాల బృందం కలిసి పాడిన ఈ కొసరాజు వారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది కేసి మరియు కల్పన. వరుణాయ స్వాహా వరుణాయే తన్న మమ అగ్నయే స్వాహా అగ్నయే తన్న మమ సోమాయ స్వాహా సోమాయే తన్న మమ సిగదానా మురిడి గొలుసుల చిన్నదానా రావేనా సిలక ఏమేయలక సానికి చేసానే వరసలాడి మురిసానే సరసానికి చేసానే వరసలాడి మురిసానే నలుగురిలో నా కొంటెతనానా నవ్వులు పాలు చేశావు చిలిపి చూపుల చిన్నోడా చెవుల పోగుల పిల్లోడా చాలు Thank you.
ఉన్నట్టయితేను ఎడమే లేకుంటేను ఇద్దరం ఒకటైతేను కౌముది పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు కథను చిత్రానువాదాన్ని సమకూర్చి కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో అందించిన చిత్రం శోభన్ బాబు భారతి వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపుదిద్దిన కలిసిన మనసులు. కథా కథనాల మీద కాదు సంగీత సాహిత్యాల మీద కూడా కమలాకర కామేశ్వరరావు గారికి ఎంత పట్టుందో చెప్పడానికి ఈ చిత్రంలోని ఓ యుగళ గీతం గురించి చెప్పుకుని తీరాలి. మాస్టర్ వేణుగారి స్వరకల్పనలో నాయికా నాయకుల కోసం సుశీల గారు ఘంటసాల మాస్టారు అతి మధురంగా ఆలపించిన ఈ పాటను ఇప్పుడు మీకు వినిపించబోతోంది ఎస్పీ శైలజ గారు మరియు శరత్ సంతోష్. నన్ను పలకరించకు నా వైపిటు చూడకు ఒక్క క్షణం ఒక్క క్షణం. క్షణం ఒక్క క్షణం ఆరెప్పలు వాల్సకు అటు ఇటు కదలకు ఒక్క క్షణం ఒక్క క్షణం. ఆ కన్నులలో ఊహల అర్థమేదో అడగని ఆ కొలను చూడని మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం ఒక్క క్షణం. అసలు కమలాకర కామేశ్వరరావు గారు రూపొందించిన చిత్రాల్లోని పాటలు విన్నారు కదా, ఇప్పుడు దర్శక సవ్యసాచి కోడి రామకృష్ణ గారు రూపొందించిన చిత్రాల్లోని పాటలను విని ఆనందిద్దాం.
ఆడది నదిలా ఉండాలి, అన్ని సమస్యలను కష్టాలను ఎదిరించి సహనంతో సముద్రాన్ని చేరాలి అనే సందేశంతో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన రెండవ చిత్రం సుమన్ శ్యామల గౌరి భానుచందర్ నటించిన తరంగిణి. జేవి రాఘవులు గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ ఆచార్య సినారే గారి పాట వింటే కథానాయక పాత్ర మీ కళ్ళ ముందుంటుంది. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది మనం. తరంగిణి కడలికో నీ పయనం, ఏ ఒడిలో నీ జననం, ఏ కడలికో నీ పయనం. తరంగిణి తరంగిణి ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, ఆగిపోదు నీ నడక, ఆగిపోదు నీ నడక ఆగమ్యం చేరేదా. చెలరేగి కల్లోలం విషమించిన, కల్లోలం విషమించిన కాలమే వంచిన తరంగిణి. తరంగిణి ఆగిపోదు నీ నడక ఆగమ్యం చేరేదాకా. తరంగిణి రాపిడిలోన కదలాడు నురగల పైన కలకల నవ్వులున్నాయో, కలకల నవ్వులున్నాయో కన్నీళ్లు పొంగుతున్నాయో. తెలిసే దేవరికి ఆ దైవానికి తరంగిణి కడలికోని పయనం, ఏ ఒడిలోని జననం, ఏ కడలికోని పయనం. తరంగిణి 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 తరంగిణి. సుమన్ థాట్స్ పతాకంపై ఎంఎస్ రాజుగారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం విక్టరీ వెంకటేష్ విజయశాంతి జంటగా దర్శకులు కోడి రామకృష్ణ గారు అత్యద్భుతంగా రూపొందించిన శత్రువు. నిర్మాత ఎంఎస్ రాజుగారి ఆలోచనలకు రచయిత సత్యమూర్తి గారు ఇచ్చిన కథారూపమే ఈ విజయవంతమైన చిత్రం. శత్రువు కోసం రాజ్ కోటి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ ని సునీత ప్రసాద్ల యుగళంలో విని ఆనందిద్దాం.
గిరికు అల్లాడ పిల్ల సోకు అత్త కట్టిన శాఖ అందాలు అంట కోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు అమ్మ సంపంగిరేకు అల్లాడ పిల్ల సోకు అమ్మ సంపంగిరేకు గై సరి గిలా గిలా ముగిసే సరి సరి గడ సరి జతి మగ సిరి పూరి తెలిసే శ్రీరాగం చిందురు వేసే నా పాట కుని బయట జారిందిలే శ్రీవారి చిత్తై పాయి సయ్యాటకు సంకేలు కోరిందిలే సయ్యంటే నీ కళ్ళు సందిల్లే పందిల్లు చందమామలాంటి పిల్ల చందనాలు జల్లిపోతే అమ్మ సంపంగిరేకు అల్లాడ పిల్ల సోకు కృష్ణ గారు రూపొందించిన చిత్రాల్లోని కొన్ని పాటలను విని పరవశించారు కదా. ఇప్పుడు కళా తపస్వి కె విశ్వనాథుని చిత్రాల్లోని కొన్ని అపురూప గీతాలను వింటూ ఆనందిద్దాం. 1972లో ప్రముఖ కన్నడ నటి కల్పన కథానాయికగా రూపొందిన యావ జన్మద మైత్రి చిత్రకథ ఆధారంగా దర్శకులు విశ్వనాథ్ గారు రూపొందించిన ఉత్తమ మహిళా చిత్రం శారద. శతదినోత్సవాలు జరుపుకుని ఉత్తమ చిత్రంగా స్వర్ణనంది పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రంలో డాక్టర్గా సైకియాట్రిస్ట్గా రెండు పాత్రల్లో శోభన్ బాబు నటిస్తే, భర్త కోసం ప్రాణత్యాగం చేసిన కరుణ రసాత్మకమైన శారద పాత్రలో ఊర్వశి శారద జీవించారు.
స్వరబ్రహ్మ మహాదేవన్ గారి స్వరకల్పనలో వి రామకృష్ణ గారు పాడిన ఈ సినారె గీతాన్ని శ్రీరామచంద్ర గళంలో విని ఆనందిద్దాం. ఏమి తమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ శ్రావణ నీరద శారద శారద నను చేరగా ఏమి తమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమి తమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ రూపమది ఇంద్రతాపమది ఏమి కోపమది చంద్రతాపమది ఏమి ఆహోయలు ఏమి గులుకుసెల ఏటి పిలుపు అది ఏమి అడుగు కల హంస నడక ఏమి ఆలయలు కలగా కదిలే ఆందం కలగా కదిలే ఆందం కావాలన్నది నా హృదయం కావాలన్నది నా హృదయం ఎరుపెక్కే లేత బుక్క ఓ ఏమిటమ్మ సిక్క ఎరుపెక్కే లేత బుక్క నీలి కళ్ళలు నానీడ చూసుకొని చూసుకుని పాల నవ్వులో పూలు దోచుకొని పరిమళించేనా చెండు మౌలి విని దండ మౌలి నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా అలలై పొంగే అనురాగం అలలై పొంగే అనురాగం పులకించాలి కలకాలం పులకించాలి కలకాలం ఎరుపెక్కే లేత బుగ్గ ఓ ఏమిటమ్మ సిగ్గ ఎరుపెక్కే లేత బుగ్గ శ్రావణ నీరద శారద శ్రావణ నీరద శారద మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువను చాటి చెప్పే అచ్చతెలుగు చిత్రం 1984లో దర్శకులు విశ్వనాథ్ గారు మనకు అందించిన జననీ జన్మభూమి. ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది, మధురమైన సంగీతం ఉంది, మన మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయినా ఎందుకో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. స్వరబ్రహ్మ మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు జానకి గారు ఆలపించిన ఈ వేటూరి గారి గీతాన్ని మల్లికార్జున గీతామాధురి యుగళంలో వింటూ ఆనందిద్దాం. కలిగి
ఆదిత్య సుబ్బారావు గారి సమర్పణలో బాబు మూవీస్ పతాకంపై కె విశ్వనాథ్ గారు రూపొందించిన ఉత్తమ మహిళా చిత్రం కళాభారతి జమున కృష్ణ నటించిన ఉండమ్మ బొట్టుపెడత. కృష్ణ జమున భార్యాభర్తలుగా నటించిన ఈ చిత్రం కథాపరంగా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా సంగీతపరంగా విజయవంతమైంది. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు సుశీల గారు ఆలపించిన ఈ దేవులపల్లి వారి గీతమే అందుకు సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటను దామిని శ్రీకృష్ణుల యుగళంలో వినండి.
ప్రొడక్షన్స్ పతాకంపై కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో డివిఎస్ రాజుగారు నిర్మించిన ఉత్తమ కథా చిత్రం ప్రెసిడెంట్ పేరమ్మ. మేనత్త మేనమామ బిడ్డలు పెద్దిరాజు పేరమ్మగా నూతన్ ప్రసాద్ గారు కవిత గారు పాత్రలకు జీవం పోశారు. ఈ చిత్రం టైటిల్స్ పూర్తవగానే ముందుగా కనిపించేది వీరిద్దరే. బాలుగారు సుశీల గారు పాడిన ఈ వేటూరి పాటకు తమ అభినయంతో ప్రాణం పోశారు. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించనుంది మనో సునీత. గదిలోకి రాగానే కడియేసినట్టు గడియ కడియకి నిన్ను ముద్దాడినట్టు పెళ్ళాడినట్టు కడియేసినట్టు ముద్దాడినట్టు బంజారా ఆహ బంజారా బంజారా మడిబట్టతోనే ముడి పెట్టుకొని ముడి ఊడకుండా కుడిమెత్తుకుండా ముద్దుగా ముద్దు ముద్దుగా ఇద్దరం యహ మూడు నిద్రలు చేస్తే బంజారా బంజారా సీకట్లో నెలవంత సిగురించినట్టు ఇద్దరిని ఇద్దామా బంజారా ఆహా బంజారా 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 తెల్లారి కరగన్న నిన్నే పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే నీ గరిట తిరగేసినట్టు గడియ గడియకి నిన్ను ముత్తాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసినట్టు ముత్తాడినట్టు Yeah.
తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న సంగీత భరిత చిత్రం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు నటించి సృష్టించిన స్వరాభిషేకం. ఈ చిత్రంలో సంగీతానికి ప్రాణమిచ్చే శ్రీరంగం బ్రదర్స్ గా విశ్వనాథ్ గారు, శ్రీకాంత్ గారు మహోన్నతంగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారంతో పాటు నంది సత్కారాన్ని కూడా అందుకున్న విద్యాసాగర్ గారు ఈ చిత్రానికి కర్ణపేయమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరకల్పనలో శంకర్ మహదేవన్ గారు, సుజాత బృందం ఆలపించిన ఈ వేణుగానాన్ని కారుణ్య, రమ్య బెహరా బృందం గళంలో వింటూ ఆనందిద్దాం. क्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले ఇటుకు సిటుకు తినుకు ముద్దు ఇచ్చినట్టు
స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, సినీ వ్యాసులు కమలాకర కామేశ్వరరావు గారు, దర్శక సవ్యసాచి కోడి రామకృష్ణ గారు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు రూపొందించిన చిత్రాల్లోని అతి మధురమైన గీతాలను విని ఆనందించారు కదా. తిరిగి వచ్చే వారం మరో దర్శకులు రూపుదిద్దిన చిత్రాల్లోని గీతాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. ముత్తు పెడితే నీ చిన్నారి ముత్తు పెడితే దోచుకున్నా